హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు మనం టేకెన్ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజ్లో 3 మూవీస్ వచ్చాయి. 3 మూవీస్ కూడా చాలా బాగుంటాయి. టేకెన్ ఫస్ట్ పార్ట్లో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లో పనిచేసినటువంటి రిటైర్డ్ ఆఫీసర్ మిస్ అయిపోయినటువంటి తన టీనేజర్ డాటర్ని ఎలా కాపాడాడు అనేది టేకెన్ ఫస్ట్ పార్ట్లో చూపిస్తాడు. ఈ ఫస్ట్ పార్ట్లో ఫాదర్ అండ్ డాటర్ మధ్య లవ్, అలాగే ఫాదర్ తన డాటర్ కోసం చేసే యాక్షన్ సీక్వెన్స్ని చాలా బాగా చూపించారు. టేకెన్ 2-3 ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సినిమా స్టార్టింగ్లో మన హీరో బ్రయాన్ తన కూతురు కిమ్ బర్త్డే వీడియో చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత బ్రయాన్ ఒక మ్యూజిక్ షాప్కి వెళ్ళి మంచి సౌండ్ సిస్టమ్ కొని దానిని గిఫ్ట్ ప్యాక్ చేసి తన కూతురు కిమ్ బర్త్డే పార్టీ జరిగే ప్రాంతానికి తీసుకుని వెళతాడు. అక్కడ మన హీరోని సెక్యూరిటీ ఆపి అటు అడల్స్ వెళ్ళడానికి వీల్లేదు, అటు పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళ ప్రైవసీ దెబ్బతినకూడదు అని అంటాడు. దానికి హీరో, నేను కిమ్ ఫాదర్ని అని అంటాడు. దానికి సెక్యూరిటీ, నేను కిమ్ ఫాదర్కే వర్క్ చేస్తున్నాను అని అనడంతో నేను కిమ్కు రియల్ ఫాదర్ని అని అంటాడు. అప్పుడు అక్కడికి లినోర్ వస్తుంది. లినోర్ అండ్ మన హీరో భార్యాభర్తలు ఒకప్పుడు, ఇప్పుడు లినోర్ మన హీరో నుంచి విడిపోయి స్టోర్ట్ అనే ధనవంతుడితో ఉంటుంది. కిమ్, లినోర్ అండ్ బ్రయానికి పుట్టిన పాప. ఆ సమయంలో అక్కడికి కిమ్ డాడీ అంటూ వస్తుంది. తన వద్ద ఉన్న గిఫ్ట్ ప్యాక్ తీసుకుని ఓపెన్ చేస్తుంది. ఆ తర్వాత బ్రయాన్ తన పాప ఫోటో ఒకటి తీసుకుంటాడు. అదే సమయంలో కిమ్ స్టెప్ డాడ్ కిమ్ కోసం ఒక హార్స్ని తీసుకుని వస్తాడు. అది చూసిన కిమ్ తన రియల్ ఫాదర్ తెచ్చిన గిఫ్ట్ బాక్స్ని అక్కడే పడేసి గుర్రం వైపు ఎగురుకుంటూ ఆనందంగా వెళ్ళిపోతుంది. ఆ సమయంలో స్టూవార్ట్ బ్రయాన్ వద్దకు వచ్చి కిమ్ ఇంకా చిన్నపిల్ల కాదు అని బ్రయాన్తో అంటాడు. దానికి బ్రయాన్, నాకు మాత్రం చిన్నపిల్లనే అని తన తెచ్చిన గిఫ్ట్ని మౌనంగా చూస్తూ అక్కడే ఉండిపోతాడు. అక్కడి నుంచి కిమ్ ఇంటికి వెళ్ళి తన తీసిన ఫోటోని ఒక బుక్లో అంటిస్తూ ఉంటాడు. ఆ పుస్తకంలో తన కూతురు ఫోటో అంటించి బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడకు హీరో ఫ్రెండ్స్ వస్తారు. హీరో ఇంట్లో పార్టీ చేసుకుని తిరిగి వెళుతూ బ్రయాన్, రేపు ఒక సింగర్కి సెక్యూరిటీగా వెళ్ళాలి, నువ్వు వస్తావా అని అడగడంతో దానికి హీరో, తప్పకుండా వస్తాను అని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే హీరో అండ్ ఫ్రెండ్స్ వెళ్ళి ఆ సింగర్కి సెక్యూరిటీగా ఉంటారు. ఆ సమయంలో హీరో ఆ సింగర్ని, మ్యామ్ నా కూతురు కూడా పాటలు పాడాలి అని అనుకుంటుంది, మీరేమన్నా టిప్స్ ఇస్తారా అని అడగడంతో, మీ పాపను వేరే కెరీర్ ఎంచుకోమని చెప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను ప్రోగ్రామ్ చేయడానికి వెళుతున్న సమయంలో ఆ సింగర్ పైన అటాక్ అవుతుంది. ఆ దాడి నుంచి హీరో ఆ సింగర్ని కాపాడుతాడు. దానితో ఆ సింగర్ మన హీరోని తన రూమ్లోకి పిలిపించి ఒక కార్డు హీరోకి ఇచ్చి, ఈ కార్డులో ఉన్న నెంబర్ నా పర్సనల్ వోకల్ ట్రైనర్ది, మీ అమ్మాయిని ఒకసారి తనకి ఫోన్ చేయమని చెప్పండి, తను మీ అమ్మాయి వాయిస్ని చెక్ చేసి అవసరమైతే ట్రైనింగ్ కూడా ఇస్తాడు అని చెప్పి థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు బ్రయాన్ తన కూతురిని కలవడానికి వెళతాడు. కొంత సమయానికి బ్రయాన్ కూతురు, అలాగే బ్రయాన్ ఎక్స్ వైఫ్ లినోర్ అక్కడికి వస్తారు. కిమ్ బ్రయాన్తో, డాడీ నేను ప్యారిస్కి వెళ్ళాలి, నాకు ఇంకా 17 ఇయర్సే కావడంతో నాకు నీ పర్మిషన్ లెటర్ కావాలి అని అడుగుతుంది. దానికి బ్రయాన్, నువ్వు ఒంటరిగా అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అనడంతో, డాడీ నేను ఒంటరిగా వెళ్ళడం లేదు, నేను అమాండతో కలిసి వెళుతున్నాను అని అంటుంది. దానికి బ్రయాన్, నువ్వు అక్కడికి వెళ్ళడం నాకు అంతగా ఇష్టం లేదు, అయినా దీని గురించి తర్వాత ఆలోచిస్తాను అని చెప్పి తను సింగర్ నుంచి తీసుకొచ్చిన కార్డు కిమ్కి ఇవ్వబోతూ ఉంటాడు. ఆ సమయంలో కిమ్ అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోతుంది. ఆ మరుసటి రోజు మన హీరో బ్రయాన్ కిమ్ వద్దకు వెళ్ళి, నువ్వు 3 కండిషన్స్ మీద ప్యారిస్ వెళ్ళవచ్చు, అవి నీ అడ్రస్, అలాగే అక్కడ టెలిఫోన్ నెంబర్, నువ్వు వేరొక చోటకి వెళితే ఎక్కడికి వెళుతున్నావో ఎవరితో వెళుతున్నావో నాకు చెప్పాలి, అలాగే ప్రతిరోజు పడుకునే ముందు నాకు కాల్ చేయాలి అని చెప్పి తనకు ఒక ఇంటర్నేషనల్ టెలిఫోన్ని ఇస్తాడు. దానికి కిమ్ చాలా హ్యాపీగా ఓకే చెప్తుంది. కిమ్ను స్వయంగా మన హీరో ఎయిర్పోర్ట్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ తనను డ్రాప్ చేసే సమయంలో కిమ్ బ్యాగ్లో ఒక మ్యాప్ను చూస్తాడు. అప్పుడు బ్రయానికి అర్థమయ్యేది ఏంటి అంటే, కిమ్ ప్యారిస్ ఒక్కదానికే వెళ్ళడం లేదు, తను ఒక రాక్ బ్యాండ్ని ఫాలో అవుతూ యూరప్ మొత్తం తిరగడానికి వెళ్తుంది అని అర్థమవుతుంది. అక్కడి నుంచి బ్రయాన్ వేగంగా తన ఎక్స్ వైఫ్ లినోర్ వద్దకు వెళ్ళి, కిమ్ యూరప్ టూర్ వేసింది అని చెప్పడంతో
నాకు ముందే తెలుసు, నీకు చెప్తే నువ్వెక్కడ ఎక్కువ కండిషన్ చెప్తావని చెప్పి నీకు చెప్పలేదు. నువ్వేమీ భయపడకు, స్టువర్ట్ తనకు కావలసినవన్నీ బుక్ చేసి పెట్టాడు, డోంట్ వరీ అని అంటుంది. ఇంతలో ఫ్లైట్ టైం అవడంతో కిమ్ తన ఫ్రెండ్ అమాండాతో కలిసి ఫ్లైట్ ఎక్కడానికి బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమాండా అండ్ కిమ్ ప్యారిస్లో దిగి వాళ్ళ రూమ్కి వెళ్లే సమయంలో వారి వద్దకు ఒక యంగ్ బాయ్ పీటర్ వచ్చి పరిచయం చేసుకుంటాడు. ప్యారిస్లో కారు కాస్ట్ ఎక్కువ, మీరు ఓకే అంటే మనం కార్ షేర్ చేసుకుందాం అని అనడంతో దానికి అమాండా అండ్ కిమ్ ఓకే అంటారు. కిమ్ వాళ్ళు వెళ్ళవలసిన ఇల్లు రావడంతో ఆ యంగ్ బాయ్ పీటర్ సరే నేను ఇంక వెళతాను, ఈరోజు ఒక పార్టీ ఉంది, మీరు వస్తారా అని అడుగుతాడు. దానికి అమాండా ఓకే అని చెప్తుంది. కానీ కిమ్ మాత్రం అతనెవరో మనకు తెలియదు, ఇది అంత అవసరమా అని అంటుంది. దానికి అమాండా తను చాలా బాగున్నాడు, ఏమవ్వదు అని చెప్పి ఆ యంగ్ బాయ్ పీటర్కి మేము వస్తాము అని చెప్తుంది. దానికి ఆ యంగ్ బాయ్ పీటర్ మీరు ఇక్కడ ఏ ఫ్లోర్లో ఉంటారు అని అడుగుతాడు. దానికి అమాండా ఈ బిల్డింగ్లో 5th ఫ్లోర్ మొత్తం మాదే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత యంగ్ బాయ్ పీటర్ ఎవరికో కాల్ చేసి ఈ బిల్డింగ్ 5th ఫ్లోర్లో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వయసు సుమారు 18 ఇయర్స్ ఉంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత కిమ్ బ్రయాన్ మిస్డ్ కాల్ చూసి బ్రయాన్కి కాల్ చేస్తుంది. కిమ్ బ్రయాన్తో మాట్లాడుతున్న సమయంలో ఎవరో వచ్చి అమాండాని వెతుకుని వెళ్తుంటారు. అది చూసిన కిమ్ డాడీ ఎవరో వచ్చి అమాండాని వెతుకుని వెళ్తున్నారు అని చెప్తుంది. దానికి బ్రయాన్ మీరు వచ్చేటప్పుడు ఎవరన్నా కలిశారా అని అడుగుతాడు. దానికి కిమ్ అవును డాడీ, మేము వచ్చేటప్పుడు పీటర్ అనే వ్యక్తితో కారులో వచ్చాము అని చెప్తుంది. అప్పుడు బ్రయాన్ జాగ్రత్తగా విని కిమ్ వాళ్ళు నెక్స్ట్ నీకోసమే వస్తారు, నువ్వు వాళ్ళ గురించి చూసిన ప్రతి గుర్తు నాకు చెప్పు, నువ్వు వెంటనే పక్కనే ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళి దాంకో అని చెప్తాడు. అప్పుడు కిమ్ అక్కడి నుంచి వేగంగా వెళ్ళి పక్కనే ఉన్న బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ కింద దాంకుంటుంది. ఆ సమయంలో ఆ దొంగలు అక్కడికి వచ్చి మొత్తం వెతికి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు కిమ్ ప్రయాణంతో మాట్లాడుతూ డాడీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అంటుంది. ఇంతలో ఆ దొంగలు వచ్చి కిమ్ కాలు పట్టుకొని బయటికి లాగుతారు. అప్పుడు కిమ్ తన చూసిన గుర్తులను గట్టిగా అరుస్తూ తన డాడీకి చెప్తుంది. మొస్టాక్, 6 ఫీట్, టాటో ఆన్ రైట్ హ్యాండ్, మూన్ అండ్ స్టార్స్ అని గట్టిగా అరుస్తూ తన డాడీకి చెప్తుంది. అది మొత్తం ఫోన్లో వింటాడు బ్రయాన్. అప్పుడు బ్రయాన్ ఫోన్లో, చూడండి మీరు ఎవరి కోసం వెతుకుతున్నారో నాకు తెలియదు, నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా దగ్గర మిమ్మల్ని పట్టుకునే స్కిల్ ఉంది, మీరు ఇప్పుడు తనను వదిలేస్తే మిమ్మల్ని ఏమీ చేయను, లేదంటే మిమ్మల్ని వెతికి వెతికి చంపుతాను అని అంటాడు. దానికి అవతల ఉన్న వ్యక్తి గుడ్ లక్ అని చెప్పి ఫోన్ని కట్ చేస్తాడు. తర్వాత బ్రయాన్ వేగంగా తన ఎక్స్ వైఫ్ లినోర్ ఇంటికి వెళ్ళి జరిగింది మొత్తం వివరించి స్టువర్ట్తో నీకెవరితో అన్న శత్రుత్వం ఉందా అని అడుగుతాడు. దానికి స్టువర్ట్ నాకెవరితోనో శత్రుత్వం లేదు అని చెప్తాడు. అప్పుడు బ్రయాన్ సరే అయితే అర్జెంటుగా ఒక ప్లేన్ ప్యారిస్కి అరేంజ్ చేయి అని చెప్తాడు. ఇంతలో బ్రయాన్ ఫ్రెండ్ కాల్ చేసి, బ్రయాన్ నీతో చివరిలో మాట్లాడింది మార్కో, ఇతనిది పెద్ద గ్రూపు, అమ్మాయిలను కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇచ్చి ఆ తర్వాత వారిని ప్రాస్టిట్యూట్స్గా మారుస్తూ ఉంటారు, నీకు 96 అవర్స్ టైం మాత్రమే ఉంది, అది దాటితే నీకు కిమ్ దొరకదు అని చెప్తాడు. అక్కడ నుంచి బ్రయాన్ స్టువర్ట్ అరేంజ్ చేసిన ఫ్లైట్లో వెళుతూ కిమ్ చెప్పిన గుర్తులు మొస్టాక్స్, 6 ఫీట్, టాటో ఆన్ రైట్ హ్యాండ్, మూన్ అండ్ స్టార్స్, గుడ్ లక్ వాటిని వింటూ వెళతాడు. కిమ్ ఉన్న రూమ్ మొత్తం వెతకగా బ్రయాన్కి తను కిమ్కిచ్చిన ఫోన్ దొరుకుతుంది. దాంట్లో ఉన్న మైక్రోకార్డ్లో పీటర్ ఫోటో దొరుకుతుంది. మరుసటి రోజు పీటర్ ఎప్పటిలాగే ఎయిర్పోర్ట్ వద్దకు వెళ్ళి అక్కడ ఒక టీనేజర్ అమ్మాయిని చూసి తన వద్దకు వెళ్ళి సేమ్ కిమ్కి చెప్పిన విధంగానే, ఇక్కడ క్యాబ్స్ రేట్ ఎక్కువ, మీరు ఓకే అంటే మనం కారు షేర్ చేసుకుందాం అని అంటాడు. దానికి ఆ టీనేజర్ ఓకే అంటుంది. అదే సమయంలో అక్కడికి బ్రయాన్ వచ్చి పీటర్ని కొడుతూ ఉంటాడు. ఇది గమనించిన పీటర్ మనుషులు వచ్చి బ్రయాన్ మీద దాడి చేస్తారు. ఆ సమయంలో పీటర్ అక్కడి నుంచి తప్పించుకొని ఫ్లైఓవర్ మీదుగా పరిగెడుతూ ఉంటాడు. బ్రయాన్ పీటర్ మనుషులను కొట్టి పీటర్ వెనకాల పరిగెడుతూ ఉంటాడు. అది చూసిన పీటర్ ఫ్లైఓవర్ మీద నుంచి కిందకు దూకి పారిపోతూ ఉంటాడు. ఆ సమయంలో లారీ వచ్చి పీటర్ని గుద్దేస్తుంది. అక్కడ పీటర్ చనిపోతాడు. అక్కడి నుంచి మన హీరో బ్రయాన్ వెళ్ళి తన ఓల్డ్ ఫ్రెండ్ని కలుస్తాడు. తన ఓల్డ్ ఫ్రెండ్ బ్రయాన్తో, వాళ్లను పోర్ట్ ఏరియాలో చూడు, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. దాంతో బ్రయాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు బ్రయాన్ ఫ్రెండ్కి తన అసిస్టెంట్ ఫోన్ చేసి బ్రయాన్ ఒక కారును అద్దెకు తీసుకుని వెళ్ళాడు అని చెప్తాడు. అప్పుడు బ్రయాన్ ఫ్రెండ్ తనతో జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. బ్రయాన్ ఒక ట్రాన్స్లేటర్ని తన అసిస్టెంట్గా నియమించుకొని ఆ తర్వాత తను వెళ్ళి ఒక ప్రాస్టిట్యూట్ నడిపే గ్రూప్ మెంబర్కి
ఒక చిన్న మైక్రో చిప్ని అంటించి వచ్చి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో మొత్తం నాకు ఇంగ్లీష్లో చెప్పమని ఆ ట్రాన్స్లేటర్ని అడుగుతాడు. వాళ్ళు మొదట ఫుట్బాల్ మ్యాచ్ గురించి, ఆ తర్వాత ఏదో వర్క్ గురించి మాట్లాడతారు. దాంతో ట్రాన్స్లేటర్, సార్ వాళ్ళు ఇప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ సైట్లో జరిగే పని గురించి మాట్లాడుతున్నారు అని చెప్తాడు. ఆ ట్రాన్స్లేటర్, సార్ నాకేమీ అర్థం కావడం లేదు, నా జాబ్ ఏమిటో అని అడగగా, అప్పుడు బ్రయన్ నీ జాబు అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళొచ్చు, కానీ వెళ్లే ముందు నాకు ఇంగ్లీష్ ఆల్బేనియన్ డిక్షనరీ ఇవ్వు అని చెప్పి తన వద్ద నుంచి ఇంగ్లీష్ ఆల్బేనియన్ డిక్షనరీ తీసుకుని అక్కడి నుంచి బ్రయన్ వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి బ్రయన్ ఆ కన్స్ట్రక్షన్ వర్క్ జరిగే ప్రాంతానికి వెళతాడు. అక్కడ చాలామంది క్యూలో నిలబడి ఉంటారు. బ్రయన్ కూడా వెళ్ళి ఆ క్యూలో నిలబడి టికెట్ తీసుకుని లోపలికి వెళతాడు. అక్కడ అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి ప్రాస్టిట్యూషన్ నడుపుతూ ఉంటారు. బ్రయన్ వెతుకుతూ ఒకచోట బ్రయన్ కూతురు జాకెట్ ఉంటుంది. అక్కడ ఉన్న వాడిని కొట్టి తనని పక్కకి తిప్పి చూడగా తను బ్రయన్ కూతురు కాదు, ఆ అమ్మాయిని ఈ జాకెట్ ఎక్కడిది, ఎవరిచ్చారు అని అడగగా బాగా డ్రగ్స్లో ఉన్న అమ్మాయి ఏమీ మాట్లాడదు. ఆ సమయంలో బ్రయన్ మీద అక్కడ ఉన్న సిబ్బంది అటాక్ చేస్తారు. ఆ యాక్షన్ సీన్ చాలా బాగుంటుంది. అక్కడి నుంచి తప్పించుకుని ఆ అమ్మాయిని తీసుకుని ఒక హోటల్కి వెళ్ళి తనకి సెలైన్ ఎక్కిస్తాడు. ఆ సమయంలో బ్రయన్ ఓల్డ్ ఫ్రెండ్ కాల్ చేసి రేపు కలుద్దాం అని చెప్తాడు. ఆ తర్వాత రోజు బ్రయన్ ఫ్రెండ్ పార్కులో కూర్చుని బ్రయన్తో మాట్లాడుతూ, బ్రయన్ నువ్వెక్కడున్నావు, నాకు కనిపించడం లేదు అని అంటాడు. నువ్వు నాకు బాగా కనిపిస్తున్నావు, నీ మాటలు బాగా వినిపిస్తున్నాయి, ముందు మఫ్టీలో ఉన్న మీ ఆఫీసర్స్ని జాగింగ్ చేయడం ఆపమని చెప్పు అని దూరం నుంచి బైనోక్లోనర్లో చూస్తూ బ్రయన్ అంటాడు. దానితో బ్రయన్ ఫ్రెండ్ వాళ్ళ ఆఫీసర్స్ని జాగింగ్ చేయడం ఆపమని చెప్పి సైగ్ చేస్తాడు. అప్పుడు బ్రయన్ ఫ్రెండ్ బ్రయన్తో మాట్లాడుతూ, బ్రయన్ నువ్వు చాలా విధ్వంసం చేసావు, మా ఆఫీసర్స్ నేను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, నేనే వాళ్ళని ఒప్పించి నీకు రిటర్న్ టికెట్ తీసుకున్నాను అని బ్రయన్ రిటర్న్ టికెట్ని చూపిస్తాడు. అది మొత్తం బైనోక్యులర్లో చూసిన బ్రయన్, మరి నా కూతురు సంగతి ఏమిటి అని అంటాడు. అప్పుడు బ్రయన్ ఫ్రెండ్, చూడు బ్రయన్, నేను ఇక్కడ ఒకరి కింద పనిచేస్తున్నాను, నేను ఇంతవరకు మాత్రమే నీకు హెల్ప్ చేయగలను అని అంటాడు. ఇంతలో బ్రయన్ లొకేషన్ ట్రేస్ చేసి అక్కడికి కొంతమంది ఆఫీసర్స్ వస్తారు. ఆ ఆఫీసర్స్ అక్కడికి వచ్చి చూడగా అక్కడ బ్రయన్ ఉండడు. అక్కడ కేవలం ఒక ఫోన్ స్పీకర్ ఆన్ చేసి దాని ముందు ఒక వాకీ టాకీని పెట్టి ఉంటాడు. ఆఫీసర్స్ అక్కడ రావడాన్ని దూరం నుంచి చూస్తున్న బ్రయన్ అక్కడి నుంచి దిగి వెళ్ళిపోతాడు. బ్రయన్ హోటల్కి వెళ్ళిన తర్వాత ప్రాస్టిట్యూట్ హౌస్ నుంచి తీసుకొచ్చిన అమ్మాయి స్పృహలోకి వస్తుంది. అప్పుడు బ్రయన్ తనని, ఈ జాకెట్ నీకు ఎవరిచ్చారు, నీకెక్కడిది అని అడుగుతాడు. అప్పుడు దానికి ఆ అమ్మాయి, నాకు ఒక అమ్మాయి రెడ్ డోర్స్ ఉన్న హౌస్లో ఇచ్చింది అని చెప్తుంది. దానికి బ్రయన్, తన నా కూతురు, తన నేను కనుక్కోవాలి, ఆ హౌస్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి గుర్తు తెచ్చుకొని ఆ హౌస్ ప్యారడైజ్లో ఉంది అని చెప్తుంది. ఆ రోజు బ్రయన్ ఆ రెడ్ డోర్స్ ఉన్న ఇంటికి వెళతాడు. అక్కడికి వెళ్ళి, నేను పోలీస్ ఆఫీసర్ని, మీతో డీల్ మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి తన ఫ్రెండ్ విజిటింగ్ కార్డ్ని మార్ఫింగ్ చేసి వాళ్ళకి చూపిస్తాడు. అది చూసిన వాళ్ళు నిజంగానే బ్రయన్ పోలీస్ అని నమ్ముతారు. అప్పుడు బ్రయన్, మీలో ఎవరు మార్కో అని అడుగుతారు. దానికి వాళ్ళు, నీకెందుకు అని అడగగా, ఇక్కడ మార్కో ఇన్ఛార్జ్ అని నేను తెలుసుకున్నాను అని చెప్పి బ్రయన్ అంటాడు. అప్పుడు వాళ్ళందరూ, మేమందరం మార్కోనే అని అంటారు. దానికి బ్రయన్, కానీ మార్కో ఫ్రమ్ ట్రొపాజో అని అడగగా, మేమందరం కూడా ట్రొపాజో నుంచే వచ్చాము అని వాళ్ళు అంటారు. సరే మీరు చెప్పేటట్లేరు, అయితే బిజినెస్ని 10% పెంచండి అని అంటాడు. ఆ తర్వాత బ్రయన్ ఒక చీటీ ఇచ్చి, దీనిని నాకు ఒక ఫ్రెండ్ రాసిచ్చాడు, దీని అర్థం ఏమిటి అని అడుగుతాడు. అది చూసి వాళ్ళలో ఒకరు గుడ్ లక్ అని అంటాడు. అప్పుడు బ్రయన్ తనకి ఫోన్లో గుడ్ లక్ చెప్పిన వాయిస్ ఇది సేమ్ అని కన్ఫర్మ్ చేసుకుని, నువ్వు నన్ను గుర్తుపెట్టావా, 2 డేస్ బ్యాక్ నీతో ఫోన్లో మాట్లాడాను అని అంటాడు. అక్కడ వాళ్ళను కాల్ చేసి అక్కడ రూములలో వెతుకుతూ ఉండగా తనకి అమాండా కనిపిస్తుంది, కానీ కిమ్ కనిపించదు. తర్వాత బ్రయన్ మార్కోని తీసుకుని వెళ్ళి ఒక కుర్చీలో బంధించి 2 కాళ్ళలో 2 ఐరన్ రాడ్స్ని గుచ్చి కరెంటు పెట్టి తన కూతురు గురించి అడుగుతాడు. అప్పుడు మార్కో, మేము వర్జిన్స్ని ఇక్కడ ఉంచము, వాళ్లను అమ్మేస్తాం అని చెప్తాడు. ఎవరికి అని అడగగా, సెయింట్ క్లైర్ అనేవాడికి అమ్మేస్తాము అని చెప్తాడు. ఆ తర్వాత బ్రయన్ మార్కోని కరెంటు పెట్టి అక్కడే చంపేస్తాడు. అక్కడి నుంచి బ్రయన్ సెయింట్ క్లైర్ గురించి తెలుసుకోవడం కోసం తన ఫ్రెండ్ ఇంటికి వెళతాడు. తన ఫ్రెండ్ భయంతో గన్ తీసుకుని డైనింగ్ టేబుల్ వద్దకు వస్తాడు. ఆ సమయంలో బ్రయన్, నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యావా అని అడుగుతాడు. దానికి బ్రయన్ ఫ్రెండ్, నా కుటుంబానికి ఎక్కువ మనీ అవసరం, అందుకే నేను ఇన్వాల్వ్ అయ్యాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నిన్ను చంపేస్తాను అని చెప్పి తన దగ్గరున్న గన్ వేసి బ్రయన్కి గురిపెడతాడు. అప్పుడు బ్రయన్, చూడు గన్ ఉంటే సరిపోదు, బుల్లెట్స్ కూడా ఉండాలి
అని చెప్పి తను ఆల్రెడీ ఆ గన్లో నుంచి తీసిన బుల్లెట్స్ని అక్కడ పడేసి వెంటనే తన దగ్గర ఉన్న గన్ తీసి తన ఫ్రెండ్ వైఫ్ హ్యాండ్ మీద కాల్చి, చూడు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేదంటే ముందు నీ భార్యని తర్వాత నీ పిల్లల్ని చంపుతాను అని అంటాడు. దాంతో భయపడిన బ్రయాన్ ఫ్రెండ్ వెంటనే సెయింట్ క్లేర్ ఫోటో అండ్ అతని అడ్రస్ కూడా బ్రయాన్కి ఇస్తాడు. ఆ తర్వాత బ్రయాన్ తన ఫ్రెండ్కి సారీ చెప్పి ఒక్క పంచ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వెళ్ళి ఒక పెద్ద హోటల్లో పార్టీ జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక పోలీస్ ఐడి చూపించి లోపలికి వెళ్తాడు. అక్కడ సెయింట్ క్లేర్ ఉన్న రూమ్లోకి వెళుతూ ఉండగా బ్రయాన్ని సెయింట్ క్లేర్ పర్సనల్ అసిస్టెంట్ ఆపుతాడు. సార్, మీ పేరు లిస్ట్లో లేదు, మీరు ఈరోజు కలవడం కుదరదు అని అంటాడు. అప్పుడు బ్రయాన్ మళ్ళీ ఒకసారి ఆ లిస్ట్ని చూడండి అని అంటాడు. అప్పుడు సెయింట్ క్లేర్ పర్సనల్ అసిస్టెంట్ లిస్ట్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు బ్రయాన్ తనను కొట్టి ఆ లిఫ్ట్లో పడేసి అక్కడి నుంచి వెళుతూ అడ్డం వచ్చిన అందరినీ కొట్టుకుంటూ సెయింట్ క్లేర్ రూమ్లోకి వెళ్తాడు. ఆ సమయంలో అక్కడ వర్జిన్ అమ్మాయిలను సేల్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో కిమ్ను కూడా అక్కడ సేల్ చేయడంతో సెయింట్ క్లేర్ చేత ఎక్కువ డబ్బులిచ్చి తనను కొనిపిస్తాడు. అక్కడి నుంచి బ్రయాన్ సెయింట్ క్లేర్కి గన్ పెట్టి బయటికి తీసుకొస్తూ ఉండగా ఎవరో తల మీద గట్టిగా కొట్టి బ్రయాన్ని బంధిస్తారు. అప్పుడు సెయింట్ క్లేర్ బ్రయాన్ని బంధించిన చోటుకు వచ్చి, నువ్వు ఫేక్ ఐడితో లోపలికి వచ్చావు, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని సెయింట్ క్లేర్ బ్రయాన్ని అడుగుతాడు. అప్పుడు బ్రయాన్, నువ్వు లాస్ట్లో కొన్నది నా కూతుర్ని, మీరు నా కూతుర్ని ఇచ్చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు. అప్పుడు సెయింట్ క్లేర్, నిజానికి నీ కూతుర్ని నీకు ఇవ్వాలనే ఉంది, కానీ ఇది బిజినెస్, ఇక్కడ నో ఎక్స్చేంజ్ నో డిస్కౌంట్ అని సౌండ్ రాకుండా బ్రయాన్ని ఇక్కడ చంపేయండి అని చెప్పి సెయింట్ క్లేర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బ్రయాన్ అక్కడి నుంచి తప్పించుకొని సెయింట్ క్లేర్ వద్దకు వెళ్ళి గన్తో కాలు మీద కాల్చి కిమ్ గురించి అడుగుతాడు. అప్పుడు సెయింట్ క్లేర్, తనని బోట్లో తీసుకుని వెళుతున్నారు, ఇదంతా బిజినెస్ నాట్ పర్సనల్ అని అంటాడు. అప్పుడు బ్రయాన్, ఇది నాకు పర్సనల్ అని తనని అక్కడే కాల్చి చంపేస్తాడు. అక్కడి నుంచి వేగంగా కారులో వెళ్ళి ఆ బోట్ వంతెన కిందకు రాగానే ఆ వంతెన మీద నుంచి బోట్లోకి దూకి అక్కడ బోట్లో ఒక మంచి ఫైట్ ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే కిమ్ని ఒక ముసలి వ్యక్తి పట్టుకుని ఉంటాడు. బ్రయాన్ ఫైనల్గా ఆ ముసలి వ్యక్తిని అక్కడ కాల్చి కిమ్ని తీసుకుని తిరిగి ఇంటికి వస్తాడు. అప్పుడు కిమ్ స్టెప్ ఫాదర్ స్టువర్ట్ బ్రయాన్ వద్దకు వచ్చి, నీకు ఏమన్నా కావాలంటే నన్ను అడుగు అని అంటాడు. అప్పుడు బ్రయాన్, నాకు కావాల్సింది నాకు దొరికింది అని కిమ్ వైపు చూస్తాడు. ఆ తర్వాత బ్రయాన్ కిమ్ను తీసుకుని సర్ప్రైజ్ అంటూ బ్రయాన్ మొదట కలిసిన బిగ్ సింగర్ వద్దకు తీసుకుని వెళ్తాడు. ఆ సింగర్ బయటకు వచ్చి, నువ్వు సింగర్వి అవ్వాలి అని అనుకుంటున్నావా అని అడుగుతుంది. దానికి కిమ్ మరియు బ్రయాన్ ఇద్దరూ ఒకేసారి అవును అని అంటారు. అయితే లోపలికి రండి అని ఆ సింగర్ అంటుంది. అక్కడతో సినిమా అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ అండ్ కామెంట్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి కావాల్సినంత బూస్ట్నిస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.